अंदर की हाईजु मामड़काय पचड़ा चेसक मुझे जीड़ी मामड़कायलकोनी वाटुभ्रमकोनी का सब आरनेवाली अभी आरेवरकू मसाला तैयार और चमचा मेंत रेमचाल आवाल चमचा जीलको मोता कल वीट दूरगा वेको चलार तरवा पड़ी चेसकोवाली आ पड़ी एल्लीयू वेसको मरकसारी पड़ी चेसकोनी पक्न उवालीकाय मुखल जीड़ी मामड़कायल का बट्टी चिन्नगा कोसुकोवाले चिन्नगा कोसुकोनी इदे गिन्ने तो कोलता चेप्तानु गिन्ने तो एन्नी गिन्नेलैंदो कोलुसुकुंदाम गिन्ने मरोक गिन्ने रेंडु गिन्नेलु मामड़काय मुखलु अयिनायि अदे गिन्ने तोने गिन्ने सगं कारं तीसुकोवाले ई कारं सरिपोतुंदि అదే గిన్నెతో కారం కంటే ఉప్పు తక్కువగా తీసుకోవాలి సరిపోకపోతే చూసి మళ్ళీ వేసుకోవచ్చు జీలకర్ర మెంతులు ఆవాలు ఎల్లిపాయలు వేసుకొని పొడి చేసుకున్న ఈ పొడిని ఈ ముక్కల్లో వేసుకోవాలి అదే గిన్నెతో గిన్నెకి ఎల్తుగా పల్లీ నూనె తీసుకోవాలి మామిడికాయ పచ్చళ్ళలో పల్లీ నూనె అయితే కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఈ నూనెని వేడి చేసుకుందాం నూనె వేడయ్యే వరకు ఎల్లిపాయలను దంచుకుందాం ఒక గడ్డ ఎల్లిపాయలను ఒకల చెక్కలుగా దంచుకోవాలి దంచుకున్న ఈ ఎల్లిపాయలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి అప్పటి వరకు నూనె వేడవుతుంది ఇప్పుడు నూనె వేడైంది ఇందులోకి ఒక చెంచా ఆవాలను వేసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి ఎండి మిరపకాయలు 5-6 వేసుకొని అవి నూనెలో వేగేంత వరకు ఉండాలి తరువాత దాంట్లోకి దంచుకున్న ఎల్లిపాయలను వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి ఆ వేడికి ఎల్లిపాయలు మంచిగా నూనెలో వేగుతాయి ఈ నూనె చల్లారిన తర్వాతనే అందులో కలుపుకోవాలి పసుపు ఒక చెంచా సగం వేసుకున్నా ఇది చల్లారిన తర్వాత ఈ మామిడికాయ ముక్కల్లో పోసుకొని కలుపుకోవాలి ఇది చల్లారింది ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులో పోసుకోవాలి నూనె మొత్తాన్ని పోసుకొని ముక్కలకు పట్టేలాగా ఉప్పు కారం మంచిగా కలుపుకోవాలి ఈ మామిడికాయ పచ్చడి 15 రోజుల వరకు నిలువ ఉంటుంది పచ్చడిని బాగా కలుపుకోవాలి ముక్కలకి ఉప్పు కారం పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఈ పచ్చడిని మంచి కలుపుకున్న తర్వాత 4 గంటల సేపు మూత పెట్టి ఉంచుకోవాలి అప్పటి వరకు ఉప్పు కారం ముక్కల్లోకి పట్టిద్ది నూనె కూడా పైకి తేలింది 4 గంటల తర్వాత మూత తీసి చూద్దాం నూనె కొంచెం పైకి తేలింది మరొకసారి మంచి కలుపుకొని ఉప్పు సరిపోయిందో చూసుకొని గాజు సీసాలోకి ఈ పచ్చడిని పెట్టుకోవాలి గాజు సీసాలో అయితే పచ్చడి చాలా రోజుల వరకు మంచిగా ఉంటుంది ఇప్పుడు పచ్చడి తయారైంది అన్నంలో ఒక మామిడికాయ చెక్కలు వేసుకొని అన్నంలో మంచిగా కలుపుకొని తినాలి వేడివేడి అన్నంలో ఎంతో కమ్మగా ఉన్న మామిడికాయ పచ్చడి రెడీ